మూడు ముళ్ళు పడి పెళ్లి ముచ్చట్లు ఇంకా తీరనే లేదు. ఎన్నో ఆశలతో కాపురానికి వెళ్లిన నవవధువు అంతలోనే శవమై తేలింది. వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం ఎల్బీపురం గ్రామంలో పర్రే రాజు అనే యువకుడు చోడవరం మండలం నర్సయ్యపేటకు చెందిన సంధ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత దంపతుల మధ్య ఏమైందో ఏమో, భార్య సంధ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇక రాజు తన భార్య శవాన్ని ఆమె పుట్టింటి వద్ద విడిచి వెళ్లాడు. ఇక కుమార్తె శరీరంపై గాయాలు ఉండడంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.